Make sure to subscribe for. Please thumbs up this video and share with. दादापु मनं 77 लोकेशन्स ऐडेंटिफाई चेशां एंटायर जिल्ला पोलीस सेंटर गत 24 गंटलुगा अन्नी चोट्लकु विजिट चेयडं इट्ला चूसिनट्लयिते प्रति चोट कूडा एक्कडैते वाटर अंता एक्कुव स्लो अवुतुंदो एस्पेशल्ली मल्लिमडुगु रिजर्वायर नुंचि कूडा वाटर वदलडं जरिगिंदि सो रात्रि नुंचि कूडा दादापु 25000 क्यूसेकुल वाटर एक्कुव वदलडं जरिगिंदि दानिवल्ल वच्चेसि लोकल प्रांताल वाळ्ळंदरिकी कूडा हेच्चरिकलु जारी चेशां నాకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసర్ ప్రతి పోలీస్ ఆఫీసర్ దాదాపు 1000 మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నిటిలో కూడా పాల్గొన్నారు అనేక చోట్ల వచ్చేసి కొండచెరియలు రాళ్ళు విరిగి పడడం తర్వాత వచ్చేసి చెట్లు పడిపోవడం జరిగింది బట్ అన్నిటిని కూడా 24/7 మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న అన్నీ కూడా అద్భుతమైనటువంటి
ఇలాంటి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆపరేషను, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యి వాటర్ ఎక్కువగా వచ్చి ఎవరైనా కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా డయల్ 100కి ఫోన్ చేయండి. అదేవిధంగా తిరుపతి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో 8099999977కి సమాచారం మీరు అందించినట్లయితే తప్పకుండా అన్ని చోట్ల కూడా పోలీస్ యంత్రాంగం ఎల్లవెల్లా వచ్చేసి అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, వర్షాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తమకు ఏదైనటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలను చూసి వాయిదా వేసుకోండి. అత్యవసరమైన మెడికల్ రిలేటెడ్ అయితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి ఈ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర వచ్చేసి తిరగొద్దని మనం చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది, పోలీస్ పికెట్లు వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది, పోలీసులు వచ్చేసి గస్తీ తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాం. మా టీమ్స్ వచ్చేసి దాదాపు 2 గంటల నుంచి అక్కడే ఉన్నవి. రేణుగుంటకు సంబంధించినటువంటి డిఎస్పీ, అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా అందులో ఉంది. తర్వాత వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అయితే వాటర్ను వచ్చేసి ఫ్లో తగ్గించడం కోసము ఇప్పుడు వచ్చేసి ఆ గేట్లు వచ్చేసి కొంచెం మూయమని కలెక్టర్ గారు ఆదేశించారు. ప్రస్తుతానికి వచ్చేసి వాటర్ ఫ్లో తగ్గుతుంది, తగ్గినాక తర్వాత వాళ్ళని వచ్చేసి రెస్క్యూ చేసేదానికి మేము వచ్చేసి టీమ్స్ రెడీ చేసుకున్నాం. ఈ లోపు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, తప్పకుండా వాళ్ళని వచ్చేసి రెస్క్యూ చేస్తాం. అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కలిగినా